మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. రండి, దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ సన్నిధికి మేము వచ్చి ఉండగా మాతో నాతో మీరు మాట్లాడండి. వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితం మాకు నేర్పించండి. మేము నీ సన్నిధిలో ఉన్నాం, మాతో మాట్లాడి ఎవరికి ఏది అవసరమో అది మీరు అనుగ్రహించమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను ఆయా స్థలాలకు వెళుతున్నప్పుడు అనేక మంది బిడ్డలు, పాస్టర్ గారు, మా నాన్నగారు అసలు మమ్మల్ని పట్టించుకుంటలేదండి, లేకుంటే మా అమ్మగారు మమ్మల్ని పట్టించుకుంటలేదని చెప్పి అనేక మంది పిల్లలు చెప్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయితే ఈరోజు నేను ఒక వర్తమానాన్ని మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఈ విషయం మీద నేను మీతో దేవుని వాక్యం మాట్లాడాలని ఆశపడుతున్నాను. 127:3 చదువుకుందామండి. కుమారులు, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. ప్రియులరా, ఈ 127:3 సొలొమోను భక్తుడు ఓ చక్కటి మాట ఇక్కడ తెలియచేశాడు. కుమారులు, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే ఈ భాగంలో చూస్తున్నప్పుడు బిడ్డలను దేవుడు మనకి ఇచ్చాడు అనే విషయాన్ని స్పష్టంగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, దేవుడు మనకి బిడ్డలను ఇవ్వకపోతే మనము పొందుకోలేమండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది నా సామర్థ్యత, నేను అనేటువంటి పదాలు వాడటం చాలామందిని మనం చూస్తాం. ప్రియులరా, ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకరోజు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను సాధించానండి అన్నాడు. ఏం సాధించావు అని అడిగా. నా కొడుకు పుట్టాడు అన్నాడు. కొడుకు పుడితే నువ్వు సాధించిందేముంది, దేవుడిచ్చాడు అని చెప్పాను. చూడండి, దైవ లేఖనములు మనం చూసినప్పుడు బిడ్డల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటంటే, మొట్టమొదటిగా మనము దైవ చిత్తాన్ని మన బిడ్డల కోసం మనం తెలుసుకోవాలండి. దైవ చిత్తం తెలుసుకోవాలి ముందు, మొదటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులంగా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వచనమండి. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో చూసినప్పుడు మానోహ అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతని పేరు వ్రాయబడింది కానీ తన భార్య పేరు వ్రాయబడలేదు. ఈ భార్యాభర్తలు ఇద్దరూ బిడ్డల కోసం ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎన్నో దినాలు ఎదురు చూస్తూ ఉన్నారు. మానోహ భార్యను గురించి ఏమని వ్రాయబడిందంటే, ఆమె గొడ్రాలు అనేటువంటి ఒక పదం వాడబడిందండి. పిల్లలు లేరు, వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ప్రభువా గర్భమును తెరవండి, మాకు బిడ్డలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు జరిగాయి. ఈ మానోహ అనేటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి ఒక పొలములకు వెళ్ళి పనిచేస్తున్నాడు. తన భార్య ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ టైములో దేవుడు తన దగ్గరికి దేవదూతను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. పంపించి మానోహ భార్యతో, అమ్మా నీవు గర్భవతివై కుమారుని కంటావు అని చెప్పినప్పుడు ఆమెకి గొడ్రాలు అనబడినటువంటి ఆ నిందతో కూడినటువంటి ఆ పేరుంది కదా, అలాంటి వ్యక్తి ఇప్పుడు నువ్వు తల్లి కాబోతున్నావు అంటే నిజంగా ఆ తల్లికున్నటువంటి ఆనందం వర్ణించలే మన మాటల్లో. ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇంటి దగ్గర నుంచి పొలములో ఉన్న భర్త దగ్గరికి ఆమె పరుగు పరుగున వెళుతుంది. మానోహకి అర్థం కాల, ఏంటి మీ ఇంటి దగ్గర నుంచి ఇంత స్పీడ్గా పరిగెత్తుకుని వస్తుంది, ఇంటి దగ్గర ఏమైనా జరిగిందా అని అనుకుంటూ ఉండగా
దగ్గరకు వచ్చి, అయ్యా నేను తల్లిని కాబోతున్నాను, దేవుడు మనకి బిడ్డనబోతున్నాడు అన్నప్పుడు ఆ పొలము దగ్గరే మానోహ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో తెలుసా, ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేరు కదా, ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేనట్టు మనకి దేవుడు బిడ్డనిస్తానని నేను మాట్లాడాడు కాబట్టి ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి అని చెప్పి ఏమని ప్రార్థన చేస్తున్నాడు మానోహ 8వ వచనములో. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకి మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను. గమనించారా, ఒక తండ్రి ఒక తల్లి మోకాళ్ళ మీద ఉండి పిల్లలు లేని మాకు నువ్వు పిల్లలు ఇస్తానంటున్నావు కాబట్టి పుట్టబోయేటువంటి బిడ్డని మేము ఎలా పెంచాలి, అది మాకు నేర్పించమని దైవ చిత్తం కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు. బైబిల్ గ్రంథం అంతటిలో పుట్టబోయేటువంటి బిడ్డకి మేము ఏం చేయాలో మాకు నేర్పమని ప్రార్థించినటువంటి దంపతులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే అని మన విషయంలో ఏ సందేహం లేదండి. ఈరోజు తల్లిదండ్రులంగా మనం ఏం చేస్తున్నాం, దేవుడు కొంతమందికి చక్కటి బిడ్డలు ఇస్తే ఆ ఇచ్చిన బిడ్డలని దేవుని కోసం పెంచడానికి లేకుంటే వారిని సరైన మార్గంలో పెంచడానికి ఇవాళ ఇష్టపడక అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనండి. నాకు తెలియదు దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల పట్ల నువ్వు ఎలా ఉన్నావు, బిడ్డలేక బాధపడుతున్న వాళ్ళు కొందరు బిడ్డల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ బిడ్డలేక బాధపడుతున్న వారు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు కదా. దేవుడు దయతలిచి, దేవుడు కనికరించి, దేవుడు చక్కటి కుమార్తెలను చక్కటి కుమారుల్ని దేవుడు ఆయన ఇస్తే దేవుడిచ్చిన బిడ్డల పట్ల ఒక తండ్రిగా ఒక తల్లిగా ఎలానూ ప్రవర్తిస్తున్న వారి పట్ల మొట్టమొదటగా వాళ్ళు దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు తెలుసా, పుట్టబోయేటువంటి ఆ బిడ్డని నాజీరు చేయాలి మీరు దేవునికి. అపవిత్రమైన స్థలాలకి వెళ్ళకూడదు, అపవిత్రమైనది ఏది ముట్టకూడదు, ద్రాక్షరసం ఏది తాకూడదు, పవిత్రంగా ఉండాలి. ఆ బిడ్డను దేవుని కొరకు మాత్రమే మీరు పెంచాలి అని చెప్పి స్పష్టముగా దేవుడు తెలియచేశాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తం తెలుసుకున్నారు వాళ్ళు. మానోహ తన భార్య దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. ఈరోజు మన బిడ్డల కోసం దేవుని చిత్తాన్ని తెలుసుకుని మన బిడ్డలను దేవుని కోసం మనం పెంచాలి. నేను అవునిగడ్డ ఏరియాలో వేణుగోపాలపురంలో పరిచర్య చేస్తున్న టైంలో మా పాప విషయంలో తాను 3వ సంవత్సరంలో ఉండగానే దేవుడు నాతో మాట్లాడాడండి. అంతకుముందు మాకు దేవుడు ముందుగానే బయలుపరిచాడు, 3 సంతానం నీకు కలుగుతారు, 1వ సంతానం నీకు దక్కదు అని ప్రభు నాకు ముందుగానే చూపించాడు. ఫస్ట్ మాకు బాబు చనిపోయాడు. ఆ తర్వాత నేను ప్రభుని అడిగాను, ప్రభువా మొట్టమొదటిగా బాబు ఇచ్చావు, చిన్న వయసులోనే నువ్వు తీసుకున్నావు కదా, ఇప్పుడు నాకు పాప కావాలయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఇస్తున్నానని ఇచ్చిన తర్వాత నేను ప్రభుని అడిగాను, ప్రభువా ఈ పాప పట్ల నీ చిత్తం ఏంటని అడిగినప్పుడు దేవుడు మా పాప 3వ సంవత్సరంలో ఉండగా 2003లో దేవుడు స్పష్టంగా నాతో ఆయన చెప్పిందండి తెలుసా, ఈ బిడ్డను నేను గొప్ప ప్రయోజకురాలిని నేను చేయబోతున్నాను, నేను తలంతలు ఇవ్వబోతున్నాను అని దేవుడు 3వ సంవత్సరంలో అని దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడు. వాళ్ళ కొరకు రోజు దేవుని సన్నిధిలో ఏం చేసేవాడిని తెలుసా అండి, మీరు నమ్మండి నేను పాస్టర్ గారు కొన్ని గంటలు వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాళ్ళమండి. అర్ధరాత్రులు ఆ ఏరియా అంతా కూడా దుష్టశక్తి లేక ప్రభావం ఎక్కువ, ఎప్పుడూ దురాత్మలు తిరుగుతూ ఉండే. వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ మీద చేతులు చాపి, ప్రభువా నీ దక్షిణ హస్తముతో ఈ బిడ్డలను నువ్వు ఆదుకోనైనా నువ్వు కాపాడమని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థించి ఒక తండ్రిగా వాళ్ళని దీవిస్తూ ఉండేవాడిని. ఈరోజు బిడ్డలు చూసి ఈరోజు సంతోషించే భాగ్యం దేవుడిచ్చాడు. ఆ రోజు దేవుడు మాట్లాడాడు, ఈరోజు నా కుమార్తెని దేవుడు డాక్టర్గా చేశాడు, ఈరోజు నా కుమారుడు విదేశాల్లో చదువుకోవటానికి దేవుడు ఆయన ద్వారం తెరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరిచేటట్లుగా మనము ప్రార్థన చేసుకోవాలంట.
మానోహ తన భార్య దేవుని చిత్తం కోసం వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుడు మాట్లాడాడు, పుట్టేటువంటి యొక్క ఆ బిడ్డను నేను గొప్పవాణ్ణి చేస్తాను అని మాట్లాడాడు. ఎలా పెంచాలో దేవుడు మాట్లాడాడు. దేవుడు మనకిచ్చిన బిడ్డలండి. దేవుడు మనకిచ్చిన బిడ్డలను దేవుని కొరకు మనం పెంచినప్పుడు మన బిడ్డలను దేవుడు నిత్యముగా ఆయన దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడండి. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దైవ చిత్తం తెలుసుకునుట తల్లిదండ్రులు బిడ్డల కోసం. రెండవది, దేవుని కోసం ఆ బిడ్డలను పెంచుట. చూడండి, మొదటి సమయాల గ్రంథం 2:21 వచనం చదువుదామండి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. గమనించండి, దంపతులు కూడా మనం చూస్తే ఈ అన్న ఎలకానా ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా బిడ్డలేరు. ఈమె కూడా ఉన్నది ఏంటో తెలుసా? పేరు గొడ్రాలు. ఈ మన తెలుగు రాష్ట్రాల్లోనండి, మిగతా రాష్ట్రాలు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కనుక పిల్లలు లేనటువంటి వ్యక్తులు ఎదురు పడ్డా చాలా బాధ కలిగించే మాటలు మాట్లాడతారు. శుభకార్యాలు జరిగినా మన వాళ్ళు ఎవరు కూడా రానివ్వరు. వాళ్ళు పడుతున్న బాధ వర్ణాతీతమండి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను అని వ్రాయబడింది. వీళ్ళు ఇంట్లో కానీ బంధువుల మధ్య కానీ బయట కానీ ఎంత ద్వేషించబడతారంటే అనుభవించేటువంటి ఆ యొక్క బిడ్డలకు మాత్రమే తెలుసండి ఆ బాధ. ఈరోజు ఒకవేళ ఎవరైనా ఈ వర్తమానం వింటూ బిడ్డలక బాధపడుతున్నాము అనుకున్న వాళ్ళు ఉంటే మీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? సంతతి లేని వ్యక్తిని ఇల్లాలుగాను కుమారులు గల తల్లిగా చేయగలిగిన వాడు నేను ఆరాధించే దేవుడు. ఆయన నిశ్చయముగా నీ గర్భాన్ని తెరవగలడు. నిశ్చయముగా నిన్ను నీ భర్తను దేవుడు జ్ఞాపకం చేసుకుని మీకు ఈ బిడ్డలను ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈ అన్న అనేటువంటి యొక్క వ్యక్తి అంట అన్నం తినడం కూడా మానేసేదంట అండి. అంత వేదన పడుతూ ఉండేది, బాధించబడుతూ ఉండేది, నిందించబడుతూ ఉండేది. దేవుని పాదాల దగ్గర మొరబెట్టింది, ప్రభువా నా మీద ఉన్న నింద తొలగిపోయేటట్లుగా చేయినాయన, నా గర్భమును తెరువుతండి అని చెప్పి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి దేవుని యొక్క మందిరములో సిలోహు అనేటువంటి యొక్క దేవుని మందిరములో ఆమె వచ్చి మొరబెడుతూ ఉండేది, మందిరములకు వచ్చి మొరబెడుతూ ఉండేది. ఒకరోజు ఒక తీర్మానముతో ప్రార్థన చేసింది, ప్రభువా నీవు గనుక నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీకు ఇచ్చేస్తానయ్యా, నీ సేవకు ఇచ్చేస్తానయ్యా అని ఒక తీర్మానముతో కూడిన ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు, అమ్మా ఏంటి మౌనంగా ఉన్నావు, దేవునికి విరోధమైన పని ఏమైనా చేసావా అని అడిగితే, లేదయ్యా పిల్లలు లేని దానినై మనోదుఖమగలి దానినై నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నానన్నప్పుడు, నీవు ఇస్రాయేల్ యొక్క దేవునికి చేసిన మనవిని దేవుడు విని నీ గర్భమును తెరుస్తాడమ్మా అని దీవించాడు దైవజనుడు. ఆమె ఇంటికి వెళ్ళింది, వారు భార్య భర్తలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారి భార్య భర్తలు దేవుడు దీవించి గర్భమును తెరిచినప్పుడు ఓ చక్కటి కుమారుడు పుట్టినప్పుడు ఆ బిడ్డను తీసుకుని వచ్చిందండి. తీసుకొచ్చి ఏం చేస్తుందో తెలుసండి. ఆమె 1:26 మనము చివరుకున్నటువంటి యొక్క భాగాన్ని 28 చూస్తే, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. గమనించారా? ఆ బిడ్డను దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి ప్రతిష్ఠించిందండి, దేవుని కోసం పెంచిందండి, దేవుని కోసం పెంచి దేవుని యొక్క మందిరములో వదిలిపెట్టేసింది. బైబిల్ గ్రంథం చెప్తుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపచేస్తాను అని దేవుడు తెలియచేశాడు. అమ్మా అన్న సిలోహులో ఉన్నటువంటి యొక్క దేవుని మందిరానికి వచ్చి ఆరాధించింది. సిలోహు అంటే నెమ్మది అని అర్థం. అంటే ఆమె అక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడు తనకి నెమ్మది దొరికింది,
తనకి సంతోషము దొరికింది. దేవుడు అక్కడ అద్భుతం చేశాడు ఆమె జీవితంలో. ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో పెట్టి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తానంట. దేవుడు అంట ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఇస్తే ఈ 21 వచ్చిన మళ్ళీ 2:21 ఎంత చక్కగా ఉందంటే, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమయాలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎక్కడుండి ఎదుగుతున్నాడు? దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడా అండి? ఎంత గొప్ప భాగ్యం అండి. కొంతమంది ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటారు, కానీ సమూయేలు ఎక్కడ ఎదుగుతున్నాడంటే దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉన్నాడు. అంటే దేవుని కొరకు ఆ బిడ్డని పెంచినప్పుడు దేవునిలో ఎదుగుతున్నాడు, భక్తిలో ఎదుగుతున్నాడు, ఆత్మీయతలో ఎదుగుతున్నాడు, సత్యములో ఎదుగుతున్నాడు. ఎదుగుచు మనము 2:26 చదివితే అక్కడ చక్కటి మాట ఏమైనా రాయబడిందంటే, బాలుడగు సమయాలు ఇంకనూ ఎదుగుచు యెహోవ దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. మన బిడ్డలు ఎలా ఉండాలి? ఇప్పుడు మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను, దేవుని చిత్తం తెలుసుకోవడానికి కొరకు తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి. రెండవది, ఆ బిడ్డలను దేవుని కోసం మనం పెంచాలి. సమూయేలును దేవుని కోసం పెంచినప్పుడు బాలుడగు సమయాలు ఇంకనూ ఎదుగుచ్చు. వాక్యములో, ప్రార్థన జీవితములో, పరిశుద్ధతలో, నీతిలో, నమ్మకత్వములో, యథార్థతలో అతడు ఎదుగుచ్చు. దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్ధిల్లుచుండెను. దేవుని చిత్తం తెలుసుకుని ప్రార్థించి దేవుని కోసం పెంచేటువంటి బిడ్డల మీద దేవుని యొక్క దీవెన ఉంటుందండి, దేవుని యొక్క అభిషేకం ఉంటుందండి. అందుకే యెషయా ప్రవచన గ్రంథంలో కూడా ఓ చక్కటి మాట దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తాడండి. ఎంత అద్భుతమైన మాట చెప్తాడంటే, యెషయా గ్రంథం 44:3-4 ఒకసారి దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నివరంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. బా, ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. నీ సంతతి మీద నా ఆత్మను కుమరిస్తాను, నా అభిషేకము నీ బిడ్డల మీద ఉంటుంది, నీకు పుట్టిన బిడ్డలు నేను ఆశీర్వదిస్తాను. కన్న తల్లిదండ్రులు ఎదుట బిడ్డలు ఎదుగుతున్నప్పుడు, కన్న తల్లిదండ్రులు ఎదుట బిడ్డలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎంత ఆనందిస్తారండి. పరలోకపు తండ్రి మనకి బిడ్డలనిచ్చి ఆ బిడ్డల్ని తన కొరకు పెంచమంటున్నాడు అండి. ఆ బిడ్డలను తన కొరకు పెంచినట్లయితే ఆ బిడ్డలను నేను అభిషేకిస్తాను, ఆ బిడ్డలను ఆశీర్వదిస్తాను, వాళ్ళు ఎదుగుతారు అంటున్నాడు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఎదిగి ఫలిస్తారు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడిన నివరంజ చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. బిడ్డలు ఎదుగుతంటే కన్న తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఒకవేళ అభివృద్ధి లేకపోతే కన్న తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతారు. నేను ఆయా స్థలాలకి వెళ్ళినప్పుడు కొంతమంది బిడ్డలు బాధపడు చెప్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. దేవుడు మనలను నమ్మి మన చేతిలో బిడ్డలను పెట్టాడండి. ఆ బిడ్డలను ఏమండి పెంచే విషయంలో ముందు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని మన బిడ్డలను దేవుని కొరకు పెంచగలిగితే ఆ బిడ్డలు దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్ధిల్లుతారు, బలవంతులుగా ఉంటారు. దేవుడు నేర్పిస్తున్న పాఠం మూడవది మీ జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 6:4-9 మనం చూద్దామండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను.
చూచినగా వాటిని నీ చేతికి కట్టుకున్న వలను అవి నీ కన్నుల నడుమ బాసకము వలె ఉండెను, నీ ఇంట ద్వారబంధముల మీద నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను. ప్రియా దేవుని బిడ్డలారా, మూడవది దేవుని యొక్క వాక్యనంట ఉగ్గు పాలతోనే మన బిడ్డలకి మనం నేర్పించాలండి. దేవుని వాక్యాన్ని మనము మన బిడ్డలకి నేర్పించే వారంగా మనం ఉండాలి. మేము ఆ గ్రామీణ ప్రాంతంలో పల్లెటూరులో పరిచర్య చేసినటువంటి టైంలో కూడా పిల్లల్ని కూర్చోబెట్టి ప్రతి సాయంకాలం ప్రతి ఉదయకాల సమయంలో 5 గంటలకే పిల్లలు లేపేవాళ్ళమండి. లేపి ఆ చిన్న పిల్లలు చలిలో ఒనుగుతూ ఉన్నా వాళ్ళకి దుప్పటి కప్పి కొంచెం చేపైనా సరే మీరు పాలు పొందండి అని చెప్పి వారిని దేవుని యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి వాళ్ళని దేవుని కోసం పెంచినప్పుడు ఈరోజు ఒక తండ్రిగా నేను సంతోషిస్తున్నాను. దైవజనుడిగా ఈరోజు నా కుమార్తె 90 పాటలు రాయటానికి దేవుడు కృప చూపించాడు. 90 పాటల్లో ఆమె రాసింది గత 2023 మే 15 ఒక పాట, నిన్ను చూడాలని ఆశ అనేటువంటి ఒక పాట రిలీజ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని కోసం జీవిస్తూ మన బిడ్డలను దేవుని యొక్క చిత్తములో పెంచగలిగినట్లయితే ఆ బిడ్డలను దీవిస్తాడు. దేవుడు స్పష్టంగా మోషే భక్తుడు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు విను, ముందు నీ వినయా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీవు తల్లిదండ్రులుగా ముందు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణశక్తితో నువ్వు దేవుడిని ప్రేమించు. ముందు నువ్వు దేవుడిని ప్రేమించి నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో పెట్టుకుని వాటిని నీ కుమారులకి నీ కుమార్తెలకి అభ్యసింపచేసి అనే మాట మనం చూస్తాం. అభ్యసింపచేసి ప్రియా దేవుని బిడ్డలారా, మన బిడ్డలకంట దేవుని వాక్యాన్ని మనం నేర్పించాలంట అండి. నేర్పించాలి మన బిడ్డలకి భక్తి జీవితాన్ని మనం నేర్పించాలి. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పించేదను అని ఆయన చెప్తాడు. దేవుని వాక్యం మన బిడ్డలకు నేర్పించాలి. దేవుని యొక్క సన్నిధానములో వాళ్ళ క్రమములో పెంచాలి మనం. ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒట్టి చూచానండి, ఒక చిన్న బాబు 119వ కీర్తన, అవి చాలా వచనాలు ఉంటాయండి. ప్రియులారా, అనర్గళంగా బాబు ఆ చిన్న బాబు ఆ వాక్యాల కంఠస్థంతో చెప్తున్నప్పుడు నిజంగా ఎంత సంతోషమో. మన బిడ్డలు భక్తిలో ఎదుగుతున్నప్పుడు, మన బిడ్డలు భక్తిలో జీవిస్తున్నప్పుడు ఎంత సంతోషమో. అందుచేత దేవుడు అంటున్నాడు, నీవు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకునే ముందు ప్రయాణమై వెళుతున్నా నీవు నన్ను గురించి నీ బిడ్డలకి నేర్పించి వాటిని అభ్యసింపచేయమని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియచేశాడు. కనుక మన బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్పించే వారంగా ఉండాలి. అందుకే పౌలు గారు తీమోతి అంటాడు, తీమోతి బాల్యము నుండే నువ్వు పరిశుద్ధ లేఖనాలను వెలుగుదవయ్యా, నీ అమ్మమ్మ మంచి విశ్వాసి, నీ తల్లి మంచి విశ్వాసి, వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకున్నావు, నా దగ్గర నువ్వు నేర్చుకున్నావు, నీ ఈ పరిశుద్ధ శక్తి కలిగినటువంటి యొక్క లేఖనాలని నువ్వు కలిగి ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానంటాడు. పరిశుద్ధ లేఖనాలని మనము మన బిడ్డలకి నేర్పించాలంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇక 4వది చూసినట్లయితే, 4వది తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పని, మరలా రిపీట్ చేస్తున్నాను, 1 దేవుని చిత్తం తెలుసుకోవాలి మన బిడ్డల పట్ల, 2 దేవుని కోసం వారిని పెంచాలి పరిశుద్ధతలో, వారిని పరిశుద్ధతలో దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు పెరిగేటట్లుగా మనం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని
చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి మనం నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక తల్లిదండ్రులుగా మనం చేయవలసిన బాధ్యత నాలుగోది ఏంటంటే, వాళ్ళ కొరకు అనుదినమంట ఉదయమే లేచి ప్రార్థన చేయాలంట. చూడండి, విలాపవాక్యములు 2:18-19 చదువుకుందామండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరబెట్టుదురు, సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దేవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రంపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొరబెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చలుచున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, దేవుడిచ్చిన బిడ్డల పట్ల నిర్లక్ష్యం కలిగి నువ్వు తిని త్రాగి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి బిడ్డలు నిర్లక్ష్యం చేస్తున్నావా? అమ్మా, దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డల పట్ల ఒక తెలివిగా చేయవలసిన ప్రార్థన చేయకుండా ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా, నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో తెలుసా? రేగి మొదటి జామునే లేచి నీ బిడ్డల యొక్క ప్రాణ రక్షణ కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థన చేయాలంట. ఎందుకో తెలుసా? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నదని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మరణము తిరుగుతూ ఉంది. అందుచేత మన బిడ్డల కొరకు, మన బిడ్డల యొక్క ప్రాణ రక్షణ కొరకు చేతులెత్తి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించవలసిన తల్లిదండ్రులుగా ఉన్నామని ఈరోజు దేవుడు నాతో మీతో మన అందరితో మాట్లాడుతున్నాడు. ఎంత ప్రార్థన చేస్తున్నాం బిడ్డల కొరకు? ఉదయమే లేచి ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళ మీద ఉండి బిడ్డల కొరకు కొంతచేపైనా ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయవలసిన విశ్వాసులే ప్రార్థన చేయకుండా టీవీల దగ్గర కూర్చుని, సీరియల్ దగ్గర కూర్చుని ఈరోజు బిడ్డలు దారి తప్పితే, ఆ బిడ్డలు దూషిస్తున్నారు, ఆ బిడ్డల్ని బాధ పెడుతున్నారు, ఆ బిడ్డలు కొడుతున్నారు, కానీ బిడ్డల పట్ల దేవుని చిత్తము తెలుసుకుని బిడ్డలను దేవుని కొరకు పెంచుతూ బిడ్డలని దైవ మార్గంలో నడిపిస్తూ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు ఈరోజు కరువైపోయారండి. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. లెక్కడిగే రోజు ఒకటి ఉంది. ఒక తండ్రివిగా ఒక తల్లివిగా నీ బిడ్డలను ఎలా పెంచావు అని దేవుడు లెక్కడిగేటువంటి ఒక రోజు ఒకటి ఉందండి. అందుచేత దేవుడిచ్చిన బిడ్డల విషయంలో తల్లిదండ్రులంగా మన బాధ్యత ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అది గుర్తించి దేవుని సన్నిధిలో మనం ఉండకపోతే మనము నష్టపోతాం, మన బిడ్డలు నష్టపోతారు. నీకు సంతోషం కలిగించి దేవుని నామానికి మహిమ తెచ్చి సమాజానికి మాదిరిగా ఉండవలసిన బిడ్డలు ఈరోజు దొంగలుగా, ఈరోజు నరహంతకులుగా, ఈరోజు వ్యభిచారులుగా, ఈరోజు త్రాగుబోతులుగా, ఈరోజు తిరుగుబోతులుగా మారారంటే కారణం, ఒకవేళ నీ తప్పిదం ఉందేమో బిడ్డల పట్ల సరైనటువంటి రీతిలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెంచుదాం, దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. తండ్రి, అల్పులము మీ పాదాల దగ్గర చేరి ఉండగా మాకు కొన్ని విషయాలు నేర్పించావు. నీవు గొప్పవాడవయ్యా. మానవ జీవితంలో నాయనా ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వటానికి వచ్చావు. మేము నీ దగ్గర నేర్చుకుని బిడ్డలకి నేర్పించి దైవ మార్గంలో పెంచే తల్లిదండ్రులుగా ఉండాలని మాతో నువ్వు మాట్లాడావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు. ఈ వాక్యమైన ప్రతి తల్లిని తండ్రిని మీరు దీవించండి. వారి బిడ్డలని కొరకు పెంచడానికి సహాయించే ఎవరైనా ఒకవేళ అవిధేయులుగా పిల్లలుంటే అవిధేయులైనటువంటి పిల్లలు నీ తట్టు తిరిగి విధేయత కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడినమనుకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి, మన రాష్ట్రానికి తోడయుండునగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.